ఈ వీడియోలో బొమ్మాయి చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు 5-6 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ చింతపండు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు, 50 గ్రాముల శనగపిండి, రుచికి సరిపడ ఉప్పు. ఇప్పుడు జార్ తీసుకుని అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా 1-10 నిమిషాలు నానబెట్టుకోవాలి చింతపండు గ్లాస్ వాటర్లో. చింతపండు రసంలో శనగపిండిని యాడ్ చేయాలి. బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేగాక కరివేపాకు వేయాలి. బాగా కలుపుకొని వేగాక పసుపు వేయాలి. ఇప్పుడు శనగపిండి నీళ్ళు కలుపుకోవాలి. ఫోర్ 400 ml వాటర్ దాకా పట్టొచ్చు. ఇప్పుడు ఆ గిన్నెలోనే వాటర్ పోసుకొని యాడ్ చేయాలి. చిక్కబడిన దాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేయాలి. 1 నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయాలి. బాగా చిక్కబడిందాక కలపాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి బొమ్మాయి చట్నీ రెడీ. ఇడ్లీలోకి అట్టులోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.